తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే వారికి పరిస్థితులు మెరుగుపడ్డాక ఎగ్జామ్స్ పెడతామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫలితాలపై త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు సబితా ఇంద్రారెడ్డి. గత మార్చి నుండి కరోనా సృష్టించిన సమస్యలలో విద్యార్థులకు సంబంధించి కూడా ప్రపంచం పరంగా దెబ్బతిన్న రంగంలో విద్యారంగం కూడా ఒకటి. విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావడం, సందర్భము అనుకూలించకపోవడంతో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసుకోవడం గత సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాం. లాస్ట్ మార్చ్ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి ఇది ఒక రకమైన పరీక్ష. చదవడం ఒక పరీక్ష అయితే ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుంది ఏముంటుందని కూడా ఒక పరీక్ష అనేది అందరం గమనించిన అంశం. మొన్న ఎగ్జామ్స్ అప్పుడు కూడా, అంటే రీసెంట్గా ఎగ్జామ్స్ అప్పుడు 10th ఎగ్జామ్ పెడతామా పెట్టమని ఆందోళన చెందుతున్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళన కూడా దృష్టిలో పెట్టుకొని 10th, 1st to 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకటి ఎగ్జామ్ పెట్టాలని ఆలోచిస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేయొద్దని, వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళనను, పిల్లలు పడుతున్న మానసిక వేదనను కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సంబంధించి కూడా రద్దు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరలో అధికారులతో చర్చించున్నాం, తొందరలో విధి విధానాలు రూపొందించి వాళ్ళ ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళు మేము ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే డెఫినెట్గా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తప్పకుండా ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 456,000 మందికి సంబంధించి సెకండ్ ఇయర్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకున్న దాంతో కమిటీ వేస్తున్నాము. ఆ కమిటీ నిర్ణయం తీసుకొని వస్తే తొందరలోనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇది అందరు పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున్నీ మీరు వేసిన దాంట్లో టెన్షన్ పడుతూ ఉన్నారు, అందుకు ఒక క్లారిటీ ఇచ్చున్నాము. కమిటీ ఒక 2-3 డేస్లలో వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొస్తారు. కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే మీటింగ్ చేసుకొని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.